హలో ఫ్రెండ్స్ ఇయర్ నేను ఈ వీడియోలో మీకు కొద్దిగా కుకింగ్ ఆయిల్స్ గురించి చెప్తున్నాను అంటే కుకింగ్ ఆయిల్ తయారు చేసి మనము ఫారిన్ కంట్రీస్కి అమ్మినట్టు అయితే ఇంత బెనిఫిట్ అవుతుంది ఇప్పుడు చాలామంది పల్లి నూనె కావచ్చు లేదంటే ఇంకా వేరే వేరే ఐటమ్స్ ఉన్నాయి కదా అటువంటి నూనెలు తయారు చేస్తూ ఉంటారు మన ఇండియాలో అయితే అటువంటి ఆయిల్స్ మనము ఫారిన్ మార్కెట్కి అమ్మగలుగుతాము అందులో మనకి చాలా బెనిఫిట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది ఇప్పుడు చాలామంది ఇంపోర్ట్ కూడా చేసుకుంటున్నారు ఏంటంటే ఇప్పుడు ఇక్కడ ఆయిల్ ప్రైస్ చాలా పెరిగింది ఇండియాలో అలా అయితే ఇప్పుడు ఫారిన్ నుంచి ఇంపోర్ట్ అన్నట్టు చాలామంది చేసుకుంటున్నారు అయితే మీరు ఇంపోర్ట్ చేసుకోవాలంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయండి నేను ఆ హెల్ప్ కూడా మీకు చేస్తాను లేదు మీ దగ్గర ఆల్రెడీ ఆయిల్ ఉంది ఏదో రకంగా మీరు ఎక్స్పోర్ట్ చేయాలని చూస్తున్నారైతే నన్ను కాంటాక్ట్ చేయండి ఇప్పుడు ఇంతవరకు మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ అసలు స్టార్ట్ చేయలేదు అయితే ఇప్పటి నుంచి స్టార్ట్ చేసేయండి అది ఎందుకంటే ఇప్పుడు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్లో చాలా బెనిఫిట్ అనేది ఉంది ఫ్యూచర్లో ఇండియన్స్కి అయితే మిలియన్స్ ఆఫ్ డాలర్స్ సంపాదించే అవకాశం అనేది ఉంది కాబట్టి మీరు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ బిజినెస్ నేర్చుకొని స్టార్ట్ చేస్తే చాలా బాగుంటుంది మీరు నా ట్రైనింగ్స్ కావాలంటే నా వీడియో కింద లింక్ ఉంటుంది అక్కడ నుంచి క్లిక్ చేసి తీసుకోవచ్చు లేదంటే ఎక్కడి నుంచైనా ట్రైనింగ్ తీసుకొని బిజినెస్ అయితే స్టార్ట్ చేయండి ఎందుకంటే మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ మీకు అందులో బెనిఫిట్ అనేది వస్తుంది అయితే ఈ కుకింగ్ ఆయిల్స్ అన్నట్టు చాలా రెగ్యులర్ యూసేజ్ ఐటమ్స్ ఉన్నాయి ఉంటాయి ఇంకా నేను కొంతమంది సప్లయర్స్ ఉన్నారు కొంతమంది స్టాకిస్ట్ పొజిషన్స్ కూడా ఇస్తున్నారు అటువంటివి మీరు ఒకసారి కుకింగ్ ఆయిల్ది ఏదైనా స్టాక్ పొజిషన్ తీసుకోవాలన్నా స్టాకిస్ట్గా మీరు తయారు కావాలన్నా లేదంటే ఇంకా మీకు ఎక్కడ నుంచైనా ఇంపోర్ట్ కావాలన్నా కూడా నన్ను కాంటాక్ట్ చేయండి అయితే ఈ కుకింగ్ ఆయిల్ ఇక్కడ నుంచి మనం ఫారిన్ నమ్మినట్టు అయితే ఎంత బెనిఫిట్ అవుతుంది కొద్దిగా ఈ వీడియోలో ఇక్కడ ముందు చూద్దాం ఇక్కడ ఎగ్జాంపుల్గా చూడండి మనము నేను ఈ ఆయిల్ ప్రైస్ కూడా నేను ఒక ఫిక్స్ అన్నట్టు చెప్పడం లేదు జస్ట్ అప్ డౌన్ అన్నట్టు జరుగుతుంటుంది ఒక యావరేజ్గా మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను ఇక్కడ చూడండి పామ్ ఆయిల్ చూసినట్టయితే ఇండియాలో ఫిఫ్టీ వన్ పాయింట్ ఫైవ్ ఫోర్ పర్సెంట్ పెరిగింది పెరిగేసి వన్ థర్టీ టూ రూపీస్ పర్ కేజీ ఎయిటీ సెవెన్ రూపీస్ నుంచి దాదాపు వన్ థర్టీ టూ వన్ థర్టీ ఫైవ్ ఈ రేంజ్లో అన్నట్టు నడుస్తుంది అంటే ఫ్యూచర్లో పెరగచ్చు ఇంకా తగ్గొచ్చు కూడా అయితే పామ్ ఆయిల్ కనుక మీకు ఫారిన్లో తక్కువ దొరికింది అనుకోండి ఇప్పుడు వేరే కంట్రీస్ ఉన్నాయి మలేషియా కావచ్చు మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కొన్ని ఉన్నాయి అక్కడ నుంచి ఆయిల్ అనేది మనకు వస్తూ ఉంటుంది అయితే మీరు అక్కడ నుంచి తెప్పించుకొని ఫా ఇక్కడ ఇండియన్ మార్కెట్లో అమ్మినట్టు అయితే అందులో కూడా మీకు చాలా బెనిఫిట్ అనేట్టు జరుగుతుంది ఎందుకంటే అక్కడ నుంచి తక్కువ ప్రైస్కి కొంటారు ఇక్కడ హై ప్రైస్లో అమ్మితే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది ఇప్పుడు చాలామంది నాకు ఇప్పుడు కామెంట్ కూడా ఏం చేస్తారంటే మనం ఎక్స్పోర్ట్ చేస్తే బెనిఫిట్ అవుతుంది కదా మరియు ఇంపోర్ట్ చేసుకోమంటున్నారు అందులో మన ఇండియాకి లాస్ అయిన జరుగుతుంది అని చాలామంది అంటుంటారు ఇప్పుడు ఇవి అన్నీ గవర్నమెంట్ చూసుకుంటుంది గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మన దగ్గర లాస్ అనేది జరుగుతున్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇంపోర్ట్ చేసే ఐటమ్స్ మీద డ్యూటీస్ అనేవి పెంచేస్తారు అంటే అందులో వాళ్ళు కవర్ చేసుకోండి గవర్నమెంట్ మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే అక్కడ నుంచి కవర్ లాస్ కవర్ చేసుకుంటుంది ఇంపోర్ట్ డ్యూటీస్ పెంచేసి లేదంటే ఇక్కడ చాలా తగ్గిపోయింది డిమాండ్ మన ఇండియన్స్కే చాలా ఐటమ్స్ కావాలంటే ఇంపోర్ట్ డ్యూటీస్ని తగ్గిస్తుంది తగ్గించి మనం అక్కడ నుంచి ఎక్కువ శాతం ఇంపోర్ట్ చేసుకోవాలని మన గవర్నమెంటే ఉంటుంది ఇంపోర్ట్ చేసుకొని మన ఇండియన్స్కి స డిస్ట్రిబ్యూట్ చేయండి అయితే మనం ఏదో ఫీలింగ్తో మన ఇండియాకి లాస్ అవుతుందని ఫీలింగ్ అన్నట్టు పెట్టుకునే అవసరం లేదు కానీ ఒకటి మాత్రం కరెక్ట్ ఏంటంటే మనం ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తే మన ఇండియాకి బెనిఫిట్ అనేది జరుగుతుంది కానీ అన్నీ మనము ఎక్స్పోర్ట్ చేయలేము కదా కొన్ని ఇంపోర్ట్ కూడా చేసుకోవాల్సిందే అప్పుడప్పుడు కొన్ని ప్రోడక్ట్స్ ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే అందులో ఇప్పుడు ఆయిల్ చూసినట్టయితే మన ఇండియన్ ఇండియాలో చూడండి మొన్న ఇప్పుడు ఆయిల్ ప్రైస్ అన్నట్టు చాలా పెరిగింది కాబట్టి ఇండియన్స్ ఏం చే ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది దాని మీద డ్యూటీస్ అన్నట్టు ఇప్పుడు తగ్గిస్తుంది అండ్ ఇంపోర్ట్ డ్యూటీస్ తగ్గిస్తుంది కాబట్టి ఇండియాలో ఇప్పుడు సప్లై అయినట్టు పెరిగిపోతుంది ఫ్యూచర్లో అయితే ఫ్యూచర్లో కొద్దిగా మనకి ఇండియాలో ఆయిల్ ప్రైస్ తగ్గే అవకాశం అనేది ఉంది అయితే ఇవన్నీ గవర్నమెంట్ చూసుకోండి మనం మనం చేసేది ఏంటంటే బిజినెస్ చేయాలి అంతే ఎక్స్పోర్ట్ అంటే ఎక్స్పోర్ట్ చేయాలి ఇంపోర్ట్ అంటే ఎక్పోర్ట్ చేసుకోవాలి ఈ డిఫరెంట్ అంటే ప్రాఫిట్ అండ్ లాస్ డిఫరెన్స్ అనేది గవర్నమెంట్ చూసుకుంటుంది వాళ్ళు రిస్ట్రిక్షన్స్ పెడుతుంటారు మరి రిస్ట్రిక్షన్స్ తీసేస్తుంటారు కొన్ని రోజుల ముందు ఆనియన్స్ మీద పెట్టినారు వాళ్ళు ఇండియన్ ఆనియన్స్కి ఎక్స్పోర్ట్ చేయడానికి రిస్ట్రిక్షన్స్ పెట్టినారు ఎందుకంటే ఇక్కడ ఆనియన్స్ అనేవి చాలా తగ్గిపోయినాయి అంటే డిమాండ్ అన్నట్టు పెరిగింది మరి సప్లై అన్నట్టు తగ్గింది కాబట్టి రిస్ట్రిక్షన్ పెట్టేసి ఆపేసినారు గవర్నమెంట్ బ్యాలెన్స్ చేస్తుంది మనం అందులో పడే అవకాశం లే అంటే మనం అందులో పడేసి ఏదో మనం లాస్ చేసేస్తున్నాం ఇండియాకి అన్నట్టు ఫీలింగ్ అన్నట్టు అవసరం లేదు ఆ గవర్నమెంట్ అంతా చూసుకుంటూ ఉంటుంది అయితే ఇక్కడ చూడండి మనము ఎయిటీ సెవెన్ నుంచి దాదాపు వన్ థర్టీ టూ వన్ థర్టీ ఫైవ్ ప్రైస్ అలా నడుస్తుంది ఇంకా నెక్స్ట్ సోయా ఆయిల్ సోయాబీన్ ఆయిల్ చూసినట్టయితే ఇక్కడ చూడండి వన్ ఫిఫ్టీ ఎయిట్ పర్ కేజీ కూడా నడుస్తుంది సోయాబీన్ అలాగే ఇక్కడ చూడండి ఫార్టీ నైన్ పర్సెంట్ అది పెరిగింది వన్ సిక్స్టీ త్రీ రూపీస్ కూడా పెరిగింది ఇది తక్కువ ఎక్కువ జరుగుతుంది కానీ అదే మనం ఈ ఈ ఆయిల్ కువైత్ మార్కెట్లో అమ్మినట్టయితే ఇంత బెనిఫిట్ అవుతుంది మనకి ఇంకా ఎగ్జాంపుల్గా చూడండి ఇక్కడ పెట్టాను ఇక్కడ చూడండి త్రీ పాయింట్ ఎయిట్ ఎయిట్ సిక్స్ ది చెప్తున్నాను ఇక్కడ సెవెంటీ టూ రూపీ రూపీస్ పర్ డాలర్ తీసుకుంటున్నాము అయితే టూ సెవెంటీ నైన్ రూపీస్ అయితే ఒక కొంతమంది ఏం చేస్తారంటే ఇంపోర్ట్ చేసుకుంటారు ఇంపోర్ట్ ఫారిన్ కంట్రీస్ నుంచి ఇంపోర్ట్ చేసుకొని సెవెంటీ ఎయిటీ రూపీస్ నైంటీ రూపీస్కి అలా ఇంపోర్ట్ చేసుకొని దానికి రీబ్రాండింగ్ చేస్తారు రీబ్రాండింగ్ చేసేసి మన కంపెనీ యొక్క బ్రాండింగ్ చేసేసి దాన్ని నెక్స్ట్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి మళ్ళీ ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు వేరే కంట్రీస్కి అలా చేసినట్టు కూడా అలా చేస్తే కూడా మన ఇండియా కూడా బెనిఫిట్ అవుతుంది ఎందుకంటే మనం ఎక్కడి నుంచి అయినా తెప్పించుకొని మనం ఎక్స్పోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇండియాకి ఎలాగో బెనిఫిట్ అన్నట్టు జరుగుతుంది కాబట్టి ఇంపోర్ట్లో చేసినప్పుడు ట్యాక్సెస్ మనం పే చేస్తాము ఎందుకంటే డ్యూటీస్ అన్నట్టు అన్నీ పే చేస్తాము అలా కూడా బెనిఫిట్ అవుతుంది గవర్నమెంట్కి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం తెప్పించి అంటే కుల్లాగా తెప్పించి ఓపెన్గా తెప్పించి మనం ప్యాకింగ్ చేసుకొని దాన్ని రీబ్రాండింగ్ చేసేసి మనము ఎక్స్పోర్ట్ చేసినట్టయితే ఆ బెనిఫిట్ కూడా వస్తుంది ఇక్కడ చూసినట్టయితే చూడండి కువైత్లో మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నాము నేను వన్ థర్టీ టూ తీసుకుంటున్నాను ఇవి ఆయిల్లో చాలా బ్రాండ్స్ ఉంటాయి నేను అన్నీ ఇక్కడ చూపించలేను జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా చూస్తున్నాను దాదాపు వన్ ఫార్టీ సెవెన్ వన్ ఫిఫ్టీ రూపీస్ అలా బెనిఫిట్ రావచ్చు పర్ లీటర్కి అయితే ఇలా మీరు ఈ మా కువైత్ మార్కెట్కి ఇదే ఒక ఎగ్జాంపుల్ చెప్పినాను ఇలా వేరే కంట్రీస్ కూడా ఉన్నాయి టార్గెటెడ్ కంట్రీస్ అక్కడ కనుక కరెక్ట్ మార్కెటింగ్ చేసినట్టయితే కరెక్ట్ కొద్దిగా ఆ మార్కెటింగ్ బడ్జెట్ కేటాయించి మంత్లీ పరంగా మార్కెటింగ్ కరెక్ట్ చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు అక్కడ నుంచి బయర్స్ వస్తారు ఆ బయర్స్ అడ్వాన్సెస్ కూడా ఇస్తారు దాంతో మీరు ఇంకా ప్రొడక్షన్ పెంచేసి లేదంటే ఇంకా ఇంపోర్ట్ చేసుకుని కూడా ఎక్స్పోర్ట్ చేసే అవకాశం అనేది ఉంది ఈ ఆయిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఐటమ్ ఉంది ఆయిల్స్లో బెనిఫిట్ అనేది కూడా చాలా ఎక్కువ శాతమే ఉంటుంది అందుకు చాలామంది ఆయిల్స్ బిజినెస్లో వెళ్ళాలని చూస్తుంటారు కానీ కొద్దిగా హార్డ్ వర్క్ అయితే ఇందులో ఉంటుంది అదంతా తెలుసుకొని కరెక్ట్గా బిజినెస్ ఎక్స్పోర్ట్ యొక్క సంబంధించిన ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన లైసెన్సెస్ కావచ్చు ఈ బిజినెస్ సెటప్ కావచ్చు కరెక్ట్ చేసుకొని మీరు ముందుకు వెళ్ళినట్టయితే మీకు బెనిఫిట్ అనేది ఇండియాలో కూడా దొరుకుతుంది మరి ఫారిన్ మార్కెట్ కూడా దొరుకుతుంది ఇవి అంత సెటప్ కావాలి మరి దీని గురించి కరెక్ట్ ఐడియాస్ కన్సల్టెన్సీ అవి ఎంత డీటెయిల్ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి మరియు మీకు ఎక్కడైనా స్టాకిస్ట్ కోసం కూడా కావాలి అంటే స్టాక్ పెట్టుకోవడం ఆ పొజిషన్స్ కూడా కావాలంటే నేను ఇప్పిస్తాను అందులో కూడా మీకు హెల్ప్ చేయబోతున్నాను కాబట్టి ఇంకా మీరు ట్రైనింగ్ ఇంతవరకు తీసుకోలేదు అనుకోండి ఈ వీడియో కింద లింక్ ఉంటుంది నా ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ కోర్సెస్ డీటెయిల్ కోర్సెస్ తెలుగులో ఉంటాయి అవి మీరు తీసుకోగలుగుతారు అక్కడ తీసుకున్న తర్వాత మీరు అది ఇంప్లిమెంట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ మీకు బెనిఫిట్ అనేది వస్తుంది ప్లస్ ఈ కన్సల్టెన్సీ కావాలంటే నన్ను కాంటాక్ట్ చేయండి ఆల్ ది బెస్ట్